సినిమా బాగుంది భయ్య, అంటే బోర్ కొడుతుంది కానీ యాక్టింగ్ అయితే నాగార్జున సూపర్, లక్ష్మీ మేడం కూడా సూపరు, లక్ష్మీ మేడం యాక్టింగ్ మాత్రం సూపర్ భయ్య. అంటే అమ్మ క్యారెక్టర్ ఏంటంటే అది చూపించింది, అంటే అమ్మ ప్రేమ ఏందో చూపించింది, కానీ హీరోయిన్ అంత లేదు, అసలు వేస్ట్ హీరోయిన్, అస్సలు దమ్ముడికి పనికిరాదు రూపాయి కూడా. రోడ్డు పైన ఉంటేగా వాటి సినిమా తీసినా మంచిగా ఉంటుండే. అసలు యాక్టింగ్ అనేది సరిగ్గా చేయలేదు రకులు. గోల్డెన్ లెగ్, గోల్డెన్ లెగ్ అంటారు, గోల్డెన్ లెగ్ కాదు అది, డెవిల్ లెగ్. డెవిల్ సాంగ్సా, ఒక సాంగ్ కూడా లేదు దాంట్లో, ఒక సాంగ్ ఏదో ఇట్లా మామూలు ఏదో జరుగుతుంది అంతే, ఒక సాంగ్ ఫైట్ ఏం లేదు. ఫైట్ అంతా రకులతో కొట్టిస్తాడు హీరో ఒక వన్ లవర్ని. ఫ్లాప్ హిట్ కాదు, రేటింగ్ 5కి ఒక 1.5 ఇవ్వచ్చు. అసలు అంటే సినిమా మామూలు ఏంటంటే నాగార్జున బట్టి ఇస్తుంది, నాగార్జునకి లక్ష్మీ మేడంకి ఇద్దరికే ఇవ్వచ్చు. కామెడీ మాత్రం రావు రమేష్ బ్రహ్మానందం ఎంట్రీ ఇచ్చింది కానీ అసలు సీన్ మిస్ అయ్యండు. ఏదో వస్తాడు 17 ఇయర్స్ బ్యాక్ వచ్చాను, ఇప్పుడు మనమందులో వచ్చింది అప్పుడు, ఇప్పుడు వచ్చానంటాడు ఇంక వెళ్ళిపోతాడు, ఇంకా కనబడ్డు ఏం కనబడు ఏమైంది. బాలా బాలా అసలు బాలా, నాకైతే అసలు నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ మాత్రం ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మొత్తం బాగుంది, కొంచెం సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏదో డల్ అనిపించింది, కానీ క్లైమాక్స్ మాత్రం హైలైట్. ఆ రకుల్ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆయన ఏజ్లో ఉన్నారు, ఈవెన్ ఏమైనా చిన్నపిల్లనా అనుకుంటున్నారు, కానీ యాక్టింగ్ మాత్రం ఆవిడకి తగ్గట్టే చేశారు, ఆవిడ మించి చేశారు నాగార్జున గారు అయితే. ఓకే బాస్, సినిమా మాత్రం బాగుంది, చాలా గ్రేట్ అది. ఆయన అసలు క్యారెక్టర్ ఒప్పుకోవడమే గ్రేట్, అది చాలా బాగుంది సినిమా. ఆయన ఫస్ట్ చీలాసోవు ఆ సినిమా నుంచి ఈ సినిమాతో పోల్చుకుంటే మాత్రం చాలా చేంజ్ అయ్యారు ఆయన మాత్రం. ఆయన ఇంకా ఇంకా బెటర్ సినిమాలు కోరుకున్నాను. జై జయ మూవీ అల్టిమేట్ యాక్షన్ బై కింగ్. కింగ్ ముందు రకుల్ ప్రీత్ సింగ్ తేలిపోయింది భయ్య, రకుల్ ప్రీత్ అందం పనికిరాలే మా కింగ్ అందం ముందు. అండ్ నాగార్జున అయితే పీక్స్, అసలు నిజంగా నో వన్ కెన్ బీట్ హిమ్ ఇన్ ద ఇండస్ట్రీ, కింగ్ ఫర్ ఎవర్. నాగార్జున గారికి తిరుగే లేదు. అండ్ సినిమా స్టోరీ ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ మటుకు క్లైమాక్స్ సూపర్ ఉంది. అండ్ మ్యూజిక్, మనం మ్యూజిక్ మీరు విన్నప్పుడు అయితే ఎలా ఉందో తెలియదు, కానీ విజువల్గా చూస్తే మ్యూజిక్ అయితే అవసరం భయ్య. కామెడీ వెన్నెల కిషోర్ ఉన్న ప్రతి సీన్ నవ్వుతూనే ఉంటారు, కంప్లీట్గా వెన్నెల కిషోర్ ఉన్న ప్రతి సీన్ మీరు స్టార్ట్ టు ఎండ్ నవ్వుతూనే ఉంటారు, మీకు నవ్వుకైతే కొదవలేదు. బ్రహ్మానందం ఒక 10 మినిట్స్ సీన్, రిమెంబరింగ్ ద పాస్ట్, గతాన్ని నేను అక్కడ వచ్చాను కదా అంటే రివెంజ్ స్టోరీ లాగా ఇచ్చారు బ్రహ్మానందం. ఆ స్టేజ్ మీద ఎక్స్కలేటర్ మీద రివెంజ్ సీన్లో ఇచ్చారు, అల్టిమేట్ కామెడీ భయ్య. ఎలాంటి కంపారిజన్ లేదు, అసలు కంపేర్ చేయవద్దు భయ్య. మన్మధుడు అనేది అది కంప్లీట్గా హీ హేట్స్ ఉమెన్, బట్ ఇన్ దిస్ హీ లవ్స్ ఉమెన్ ఎ లాట్. ఇప్పుడున్న యూత్కి కనెక్ట్ అవుతుంది, ఇప్పుడు ఫ్యామిలీకి కనెక్ట్ అవుతుంది, ఫ్యామిలీ ఎమోషన్స్ని క్యారీ చేశాడు క్లైమాక్స్లో. ఏ లైన్ అంటే టైటిల్ మన్మధుడు అంతే, హీఈస్ ఎవర్ గ్రీన్. అంటే ఏ ఎంత ఏజ్ వచ్చినా ఆఫ్ కోర్స్ హీఈస్ 60, బట్ హీ లవ్స్ ఉమెన్ అంతే. అంటే జస్టిఫికేషన్ ఇంకేం లేదు, మన్మధుడు ఎప్పుడు ఎంత ఏజ్ వచ్చినా మనం అమృతం తాగిన మనిషి అంటారు కదా, నాగార్జున నిజంగానే అమృతం తాగారేమో మరి, అమృతం ఏదో అందరికి ఇస్తే బాగుంటుంది. రాహుల్ సూపర్ స్క్రీన్ ప్లే భయ్య, స్క్రీన్ ప్లే మటుకు అవుట్ అండ్ అవుట్ సూపర్ ఉంది. ఆ స్క్రీన్ ప్లేని క్యారీ చేసే విధానం కానీ అండ్ దాన్ని త్రూ అవుట్గా తీసుకొచ్చేది అండ్ మ్యూజిక్ కూడా చైతన్య కొత్త వాడు సూపర్ ఇచ్చాడు. 3 సాంగ్స్ ఏ ఉన్నా విజువల్గా చాలా బాగున్నాయి సాంగ్స్ అన్నీ కూడా. సో సినిమా సూపర్ భయ్య. మూవీ ఏంటంటే అమ్మాయిని లవ్ చేయడానికి ఏ సాంగ్ సంబంధం లేదు, ఏ ఏజ్లో అయినా లవ్ చేయొచ్చు అమ్మాయిని. ఇది మూవీ సింగిల్ స్టోరీ లైన్, జై నాగార్జున అంతే. బాగుంది, అంతా బాగుంది, లాస్ట్లో చాలా బాగుందండి, యాక్టింగ్ బాగా చేసింది, బాగుందండి, యాక్టింగ్ బాగా చేసింది, బాగానే ఉంది, మంచి మూవీ, వన్ టైం వాచబుల్, ఫ్యామిలీ స్టోరీ. లైక్ నాగార్జున అంటే ఇంకా వేరే ఏం కావాలి భయ్య మనకి, నాగార్జున కోసం చూసే రకుల్ సూపర్ ఉంది, ఇద్దరు బాగున్నాయి. కామెడీ పర్లే, వెనల్ కిషోర్ ట్రాక్ బాగానే ఉంటుంది, సింపుల్ సాఫ్ట్ స్మూత్ మూవీ అండ్ స్టార్ క్యాస్ట్ మ్యూజిక్ కోసం చూడొచ్చు. యా సూపర్, ఇద్దరే సినిమా అంతా నాగార్జున రకుల్ అండ్ వెనల్ కిషోర్ అంతే, వీళ్ళు ముగ్గురు కోసం. No, no, not at all. No way. It's totally family movie. There's not even one bad dialogue in the movie or any odd scene. So, every family can go and watch it. For Nag and for Rakul. Chacha. 5-10 minutes starting la ante. And neat family movie. Meeku tarvata talk vastadi kada. Family movie. Totally family movie.
డెఫినెట్లీ గుడ్ లక్ నాగార్జున, రాహుల్ అండ్ రకుల్, గుడ్ లక్. బాగానే ఉందండి సెకండ్ హాఫ్, కొంచెం బోర్ ఉంది. అవుట్డోర్ ఏం వర్కౌట్ ఏం చెప్తే సినిమా అంతేం లేదు, బిలో యావరేజ్ ఉంది. నాగార్జున రమేష్ పర్లేదు, ఎప్పుట్లా చేశాడు. మన్మధుడితో పోలిస్తే ఇది నథింగ్. రమేష్ బాబు కామెడీ బాగుంది సినిమాలో. అన్నింటిగా ఉల్లిపాయలు కూరలో ఉల్లిపాయ అంత ఇంపార్టెంట్, సినిమాలో బ్రహ్మానందం కూడా అంత ఇంపార్టెంట్ అంటే అనిపించింది సినిమాలో. చాలా రోజుల తర్వాత కనబడండి, హ్యాపీ బాగుంది, సూపర్ ఉంది, కామన్గా నచ్చిపోయింది మంచిగా. అంటే ఏజ్లో ఆ నగరం కలిసిన అంటే సూపర్ అసలు, ఎవరు చేయలేదు అసలు. సాంగ్స్ కూడా అంత రొమాంటిక్గా అంత మస్తు ఉంది, అసలు కింగ్ అంటే కింగే. సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ యావరేజ్ లాగిండ్రు. అంటే మామూలు సినిమా అన్ని సినిమాలకే క్లైమాక్స్ క్లోజ్ చేసింది అది. అంత లేదు, మన్మధుడు ఫస్ట్ లెక్క లేదు ఆ సినిమా అసలు. వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది, బ్రహ్మీది జస్ట్ అట్లా వచ్చి అట్లా పోయింది, గెస్ట్ రోల్ లెక్క ఉంది అంతే. రొమాన్స్ అంతే, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి, మెయిన్ డబుల్ మీనింగ్ డైలాగ్సే, అంతకు మించి ఏం లేదు సినిమా. రకుల్ ప్రీత్ సింగ్ది పర్లేదు కానీ అంత మళ్ళీ యాక్టింగ్ లేదు. నాగార్జున మెయిన్ హైలైట్ ఏంటంటే నాగార్జున, వెన్నెల కిషోర్ మ్యూజిక్ అంత ఏం లేదు, నార్మల్ మ్యూజిక్ అన్నీ. మా ఓల్డ్ సినిమా ఎట్లుందో అంతే ఉంది మ్యూజిక్ అంతేం లేదు. అది దేవిశ్రీ, అసలు దేవిశ్రీ కొట్టినని నేను చెప్పిందో తెలుస్తుంది నాకు. సినిమా అయితే ఓకే, బాగుంది, కామెడీ బాగుంది, ఎక్సలెంట్గా ఉంది సినిమా ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా డల్గా ఉంది సెకండ్ హాఫ్. యావరేజ్గా ఓకే సినిమా అయితే బాగుంది. మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ కొంచెం సరిగా చేయలేదు, ఏమంతగా ఏం లేదు. మెయిన్ కామెడీ బాగుంది ఫస్ట్ హాఫ్, హైలైట్గా కామెడీ బాగుంది ఎక్సలెంట్గా. సెకండ్ హాఫ్ కొంచెం కామెడీ స్లో అయిపోయింది మొత్తం యావరేజ్గా. క్లైమాక్స్ రొటీన్గా పెట్టేసింది అంత యావరేజ్. దేవిశ్రీ ప్రసాద్ అదే, అసలు దేవిశ్రీ ప్రసాద్ అనేది తెలియదు మాకు అసలు. అసలు ఆ మ్యూజిక్ అనేది దేవిశ్రీ ప్రసాద్ కాదు అసలు, ఎవరో పెట్టారు అది. యాక్చువల్ దేవిశ్రీ ప్రసాద్ అని టాక్ వచ్చింది అంతే, మాకు తెలియదు. ఓవరాల్ అయితే 10 అయితే ఒక 7.5 బాగుంది, ఇప్పటికి కూడా బాగానే తీశారు 60 ఇయర్స్ అయినా. మన్మధుడు 2 మూవీ చూసి వస్తున్నాను, పెద్దగా మూవీ అయితే పెద్ద ఏమి రొటీన్గా ఉంది, కొత్తగా అయితే ఏమీ లేదు. అసలు కంపారిజన్ లేదు, అసలు కంపారిజన్ లేదు, అది చాలా బాగుంటుంది, అసలు కంపారిజన్ లేదు. వెన్నెల కిషోర్ రోలే ఎక్కువగా ఉంది, బ్రహ్మానందం రోల్ అసలు ఏం లేదు, సాంగ్స్ అసలు ఏం లేవు, డైరెక్షన్ రొటీన్, డైరెక్షన్ కొత్తదనం అయితే. రకుల్ ప్రీత్ కూడా రొటీనే, కొత్తదనం అయితే ఏం లేదు సినిమాలో, నార్మల్గా ఉంది. ఓవరాల్గా రేటింగ్ ఫ్లాప్ అయితే ఫ్లాపే సినిమా. లేట్గా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మ్యారేజ్ ఈ సినిమా చూస్తే తొందరగా మ్యారేజ్ చేసుకుంటారు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది, ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్లో అయితే సూపర్ ఉంది, బాగుంది సినిమా అయితే. ఓవరాల్గా ఓకే 3.5 రేటింగ్ ఇస్తాను. హైలైట్స్ అంటే వెన్నెల కిషోర్ క్యారెక్టర్ చాలా బాగుంది, రకుల్ ప్రీత్ సింగ్ ఎక్స్ట్రా యాక్టింగ్ స్కిల్ చాలా బాగుంది. సాంగ్స్ అనేది అంత ఎక్కువ అనిపించలేదు కానీ రీరికార్డింగ్ అయితే సూపర్, సినిమాకి సగం ప్లస్ పాయింట్ రీరికార్డింగే. కామెడీ వెన్నెల కిషోర్ సినిమా అంతా వెన్నెల కిషోర్తోనే వెళ్తుంది. అండ్ రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ నుంచి చాలా బాగుంది. వెన్నెల కిషోర్ కామెడీ చాలా బాగుందండి ఫస్ట్ నుంచి. రకుల్ ప్రీత్ సింగ్ కూడా చాలా బాగా చేసింది, అంటే ఇదివరకు ఆవిడ చేసినటువంటి సినిమాల్లో ఇది రోల్ బెస్ట్ రోల్ నాకు తెలిసినంత వరకు, చాలా బాగా చేసింది ఆవిడ. నాగార్జున కూడా ఆయన రోల్ తగ్గట్టు బాగా చేశారు. సో అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఓపెన్ మైండ్తో వచ్చి క్లీన్గా ఎంజాయ్ చేయాలనుకుంటే యూ క్యాన్, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ మోర్, అంటే క్లీన్ మూవీ అంతే. చాలా బాగుందండి, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ట్రైలర్ని చూసి జడ్జ్ చేసేలా లేదు, ట్రైలర్లో ఉన్నా కూడా చాలా ఎంటర్టైన్ అయ్యాము అందరం, వల్గర్గా లేకుండా ఎంటర్టైన్మెంట్ వచ్చింది, ఫనీగా ఉంది, చాలా బాగుంది. దానికి దీనికి అసలు ఏం చేయించలేదు, చెప్తున్నాను కదా ఆయనకి ఏజ్ ఎక్కువ అని చూపిస్తున్నారు మ్యారేజ్ లేట్ అయిపోతుంది అని. ఆ వర్డ్స్ అవి అసలు పెట్టక్కర్లేదు, ఆయన ప్రజెంట్ యూత్ ఎలా ఉందో అలానే ఉన్నారు, అందుకనే బాగున్నారు కొన్ని సీన్స్లో. తను కూడా చాలా జస్టిఫై చేసింది క్యారెక్టర్కి, కామెడీ హైలైట్ అండి ఇందులో చాలా బాగుంది. ఏంటండి వెన్నెల కిషోర్ గారిదే ఎక్కువ, మూవీలో చాలా సీన్స్ ఆయనకే ఉన్నాయి, చాలా బాగుంది, బాగా చేశారు అందరూ, బాగా చేశారు. బ్రహ్మానంద గారు చాలా చిన్న విట్ అది కూడా బాగుంది, గెస్ట్ అపిరెన్స్ కదా, చాలా బాగా చేశారు. ఏ టు జెడ్ అండి కంప్లీట్ మూవీ మొత్తం చాలా బాగుంది, చాలా ఫ్లో చాలా బాగుంది మూవీ, జస్టిఫై అయింది క్లైమాక్స్ కూడా, అందరినీ సెంటిమెంటల్గా కొంచెం ఎమోషనల్గా ఇన్వాల్వ్ చేశారు క్లైమాక్స్లో, చాలా బాగుందండి. 4/5
ఒక్కటి అని చెప్పలేమండి, సాంగ్స్ అని కానీ సీన్స్ అని కానీ ఏం చెప్పలేము. కంప్లీట్ మూవీ ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది. సో ఎంటైర్ మూవీ మొత్తం చాలా బాగుంది. ఆమెది గెస్ట్ అపీరెన్స్ ఉన్న బిట్టే చాలా బాగుంది. అన్నది బాగుందండి. ఏ టు జెడ్ అందరూ బాగా చేశారు. గ్లామర్ఫుల్ గా అంటే ఈ మాట అనవసరం. ఆయనకి ఏంటి ఏజ్ ఎక్కువైపోతుంది, మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటాం అని అవసరం లేదు. ఇప్పుడు ఎలా ఉన్నారు అందరూ అని అందులో సాంగ్స్ ఏం గుర్తులేవు. ఆ సాంగ్స్ ఏం బాగాలే అంటే హిట్ హిట్ అవ్వలే అనమాట. దేవిశ్రీ ప్రసాద్ ఆ మ్యూజిక్ ఏమనైనా ఇలా చూసారు సినిమా రా సినిమా చూడవచ్చు. యావరేజ్ ఒక మన్మధుడు వన్తో కంపేర్ చేసుకుంటే దిస్ ఇస్ నథింగ్ అనమాట. అంటే రొటీన్ స్టోరీ అంటే ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. క్లైమాక్స్ ఇది, నెక్స్ట్ సీన్ ఇది, అంటే ట్విస్ట్ లేదు, ఏం సస్పెన్స్ లేదు, థ్రిల్లింగ్ అనిపించలే, ఏం అనిపించలే, జస్ట్ యావరేజ్. వెన్నెల కిషోర్ అయితే ఓ మై గాడ్ అల్టిమేటం ఆయన. సో ఆయన ఒక సీన్ ఉంటుంది, పెళ్ళి క్యాన్సిల్ అవుతుంది, ఇంకా అతను మొత్తం అక్కడ నుంచి ఇక్కడ వరకు వల్లుతూనే ఉంటాడు. నాకు వెన్నెల కిషోర్ కామెడీస్ రకుల్ ప్రీత్ సింగ్ చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, చాలా బాగుంది. సమంత జస్ట్ ఒకటే ఒక సీన్లో సూసైడ్ చేసుకునే సీన్లో ఉంటుంది, ఏముండదు అంటే ఉండదు ఇన్ ద సెన్స్ జస్ట్ అలా. అంటే మూవీ యావరేజ్ అండి, ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక్కసారి వచ్చి చూడొచ్చు. బట్ కంపారిజన్స్ పెట్టుకోకండి. మన్మధుడు వన్నే బాగుంటుంది, మన్మధుడు టూ యావరేజ్ ఉంది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ ఉంటుంది, కొంచెం కష్టం మీద కూర్చొని చూడాలి. అండ్ లాస్ట్ ఎండింగ్ ఎక్స్పెక్టెడ్ అనమాట. క్లైమాక్స్ కొంచెం ట్విస్ట్ పెట్టుంటే బాగుండు, ట్విస్ట్ ఏం లేదు. అండ్ డైలాగ్స్ అయితే బాగున్నాయి, కొంచెం ఎంటర్టైనింగ్ ఉంటాయి. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV.